కేసీఆర్ సర్కార్ని కూల్చేందుకు మోడీ ప్రయత్నం చేసింది నిజమేనా? టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ బీజేపీ జాతీయ నాయకత్వం డైరెక్షన్లో జరిగిందా? ఏ ఆధారాలతో కేసీఆర్ మోడీని టార్గెట్ చేశాడు? ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ సీబీఐకి అప్పచెప్పాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది? మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో బిఎల్ సంతోష్ పాత్రపై తెలంగాణ పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలేంటి? అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ టచ్లో ఉన్నారంటూ నందు సింహాజీ రామచంద్ర భారతీలు వాట్సాప్ చాటింగ్లో నిజమేంతా?